విద్యుత్ అనేది మానవ జీవితంలో ఒక నిత్యావసర వస్తువుగా మారిన సంగతి ప్రతి ఒక్కరికి కూడా తెలుసు దీనికి పేదవాడని ధనికుడని తేడా లేదు సమాజంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి విద్యుత్ అవసరమనే సంగతి మనందరం కూడా గ్రహించాలి ఇంత ముఖ్యమైనటువంటి వ్యవస్థని ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఆ ప్రభుత్వ అధిపతి జాగ్రత్తగా చూసుకోవలసినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ముఖ్యంగా ముఖ్యమంత్రి పైన ఉంటున్న సంగతి మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి అయితే దురదృష్టవశాత్తు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి ఒక పేరు శిరస్థాయిగా ఉండిపోతుంది ఏంటి ఆ పేరు ఒక్క అవకాశం అని చెప్పి ఒక దరిద్రాన్ని తెచ్చి నెట్టుకు మీద పెట్టుకున్నటువంటి పేరు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి సిరస్థాయిగా ఉంటుంది ఆ దరిద్రాన్ని మనం తెచ్చుకోవడం వల్ల రాష్ట్రం విచ్ఛిన్నమైంది రాష్ట్రం అంధకారమైంది వ్యవస్థలన్నీ కూడా నాశనమయ్యాయి తీరా అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి విద్యుత్ రంగం కూడా చిన్నాభిన్నమైనటువంటి సంగతిని చూసి ఒక పౌరుడిగా గతంలో ప్రభుత్వంలో పనిచేసినటువంటి ఒక వ్యక్తిగా బాధ ఆవేదన కలుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను